పెద్దపల్లి బస్ స్టాండ్ సమీపంలో ఓ మహిళ బ్లాక్ ఫంగస్ వ్యాధితో మరణించారు. కరోనా తీవ్రతకు ఈ సంఘటన అద్దం పడుతుంది. సండే బిజీ బిజీ గజిబిజి మధ్య పట్టుకున్న కరోనా భయం. జిల్లాల 13% పేషెంట్లకు కరోనా పాజిటివ్. సానుభూతి చూపిన స్కానింగ్ సెంటర్ యజమానులు ధరల తగ్గింపుకు ఒప్పించిన ఎమ్మెల్యే. తొంభైకి పెరిగిన ఐసోలేషన్ బాధితులకు భోజనం పంపిణీ. ఎలైట్ లయన్స్ క్లబ్ సేవలకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కుమరయ్య ధ్వజం. పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ఆదివారం సైతం ధాన్యం కొనుగోలు.